అధ్యక్ష, రాష్ట్ర విభజన జరి తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నం తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలివలు ఉంటా నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోతాం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యన ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఒక ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక కాన్క్లేవ్ జరగలేదు, ఒక పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రం కంటే, కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు అదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి అయినంత అనేక కంపెనీల్లో కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు అడగడం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష, దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఇంకేం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా ఆనాడు పట్టించుకోలేదు, ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు, ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయము పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష.